బాటిల్ పిగ్గీ బ్యాంక్ తయారు చేయడం కోసం నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. దాన్ని మార్కర్తో ఒక లైన్ గీసుకోండి. నేను చూపించాను కదా అలా. ఎక్కడైతే లైన్ గీసుకున్నామో అక్కడ కట్ చేసుకోండి. కాయిన్ వెళ్ళేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించాను చూసారా, అంత సన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాటిల్కి వైట్ కలర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ అండి. మనం శారీస్కి గట్టా వేస్తాం కదా ఆ పెయింట్. వాటర్ బేస్ పెయింట్ తీసుకోకండి, అది వేసుకుంటే కనుక పోతుంది. వైట్ వేసేసిన తర్వాత పింక్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ నేను లైట్ షేడే యూస్ చేశానండి, మీకు ఇక్కడ డార్క్ లాగా కనిపిస్తుంది. స్పాంజ్తో వేయలేని ప్లేసెస్లో నేను బ్రష్తో పెయింట్ చేశాను. అలానే క్యాప్ కూడా పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద కళ్ళు అనేవి డ్రా చేస్తున్నాను. నేను చూపించిన విధంగా ఓవెల్ షేప్లో ఐస్ అనేవి డ్రా చేసుకోండి. తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ కూడా ఫస్ట్ వైట్ కలర్ వేసి పెయింట్ చేసుకోవాలి. తర్వాత దాని మీద బ్లాక్ డాట్ అనేది పెట్టాను. ఇప్పుడు చెవుల కోసం వేరే కార్డ్బోర్డ్ మీద కార్నర్స్లో ఆకు ఆకారంలో డ్రా చేసుకోండి. ఇప్పుడు చెవులని నేను చూపిస్తున్న షేప్లో కట్ చేయండి. దాన్ని ఒక మార్క్ పెట్టండి. దాన్ని కట్ చేయొద్దు, దాన్ని వెనక్కి ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డ్ చేసిన దాన్ని మనం స్టిక్ చేసుకుంటాము. చెవులకు కూడా ఫస్ట్ మనం వైట్ కలర్ వేసుకుని తర్వాత పింక్ కలర్ అనేది వేసుకోవాలి. రెండు సైడ్స్ వేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మెడిసిన్ బాటిల్ క్యాప్స్కి వైట్ కలర్ అనేది వేస్తున్నాను. తర్వాత మనం పింక్ కలర్ వేసుకోవాలి. బాటిల్కి నేను ఆల్రెడీ తయారు చేసిన కళ్ళు అనేవి స్టిక్ చేసేసాను గ్లూకన్తో. ఇప్పుడు చెవులు అనేది స్టిక్ చేస్తున్నాను. వెనక్కి ఫోల్డ్ చేసిన పార్ట్లో గ్లూ వేసుకుని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కుకి బ్లాక్ కలర్ డాట్స్ అనేవి పెట్టాను, టూ డాట్స్. కాళ్ళ కోసం క్యాప్స్కి గ్లూ వేసుకుని వాటిని స్టిక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్స్ కూడా టూ టూ డాట్స్ అనేవి పెట్టాను. టాప్ కోసం బెలూన్ రిబ్బన్ అనేది తీసుకుని గ్లూతో స్టిక్ చేశాను. అంతే అండి, పిగ్గీ బ్యాంక్ రెడీ అయిపోయింది.